పాలమూరు జిల్లాలో ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతోంది. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతన్నలు అష్ట కష్టాలు పడుతున్నారు. తేమ పేరుతో మిల్లర్ల వరి ధాన్యాన్ని దోపిడీ చేస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటున్నారు రైతులు. పెట్టుబడులు తగిన దిగుబడులు వెరసి అన్నదాత అప్పుల పాలవుతున్నారు. పాలమూరు అన్నదాతకు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కత్తి మీద సాముగా మారింది. ఎన్నికల నిర్వహణలో నిమగ్నమైన అధికార యంత్రాంగం వరి ధాన్యం కొనుగోలుపై సరైన శ్రద్ధ పెట్టకపోవటంతో అగచాట్లు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్ ఆరంభం కావస్తున్న వేళ యాసంగి పంటను అమ్ముకోని స్థితిలో పడ్డారు రైతులు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ రబీ సీజన్ లో రైతులు సుమారుగా 480,000 ఎకరాల్లో వరిని సాగు చేశారు. 800,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వర్తిస్తోందని అధికారులు అంచనా వేశారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు 642 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏ గ్రేడు ధాన్యానికి 2,203 రూపాయలు, రెండవ గ్రేడ్ ధాన్యానికి 2,187 రూపాయల ధరను ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రైవేటు వ్యక్తులు రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే 100 రూపాయలు ఎక్కువ చెల్లిస్తూ రైతులను ఆకర్షిస్తున్నారు. తీరా ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకునేందుకు రైతులు వరి ధాన్యం తీసుకెళ్తే వారికి నిరాశ ఎదురవుతుంది. తేమ శాతం పేరుతో తాలు పేరుతో ధరను తగ్గించి రైతుల నుంచి కొనుగోలు చేస్తూ నట్టేటా ముంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ కొంటుండే అది కొనుగోలు లేకుండా కదా, ఇంకా 60 నెలలకు అమ్మకం అయ్యింది. కొనుగోలు వాళ్ళు కరెక్ట్ పొజిషన్ నేను 2 ముందు టేర్లాగా కొనింటేనేమో 2 ముందు టేర్లాగా కొనింటేనేమో ఒక నాటి తిప్పలు పడితే ఎండో పెడుతుంటే, లేక ఇంకా ప్రైవేట్ వాళ్ళు బయట వాళ్ళు వచ్చే వాళ్ళకి ముక్కలు వేసిపోతాం అంటానని అమ్ముకున్నాం. ఇంకా ప్రైవేట్ వాళ్ళు రేట్ అంటే ఒట్టి ఎండో పెట్టినట్లు 2,500, 2,400, 300 దగ్గర కొన్నారు. గవర్నమెంట్ కన్నా 50-60 రూపాయలు రేట్ ఎక్కువనే కొన్నారు. గవర్నమెంట్ వాళ్ళు 2,213 రూపాయలు కట్టించారు, అది 2,300, 2,400 తీసుకున్నారు ప్రైవేట్ వాళ్ళు ఎండబెట్టిన సరుకు. నేను ఈసారి అంటే ప్రైవేట్ వ్యక్తి ముందుకు వచ్చాడు కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. నేను అంటే కొనుగోలు కేంద్రం కంటే కొద్దిగా రేటు ఎక్కువ పెట్టి తీసుకున్నాడు ఆయన. బెస్ట్ అంటే ఈ వ్యవస్థలు నియంత్రించే అధికార వ్యవస్థ సక్రమంగా పనిచేసినప్పుడు రెండు కూడా సక్రమంగా పనిచేస్తాయని నేను భావిస్తాను. వాటిని సరైన పద్ధతిలో నడిపించినప్పుడు ప్రభుత్వ కొనుగోలు కూడా సక్రమంగా పనిచేసిన ఇంతకుముందు చేసినవి కూడా మంచిగానే చేశారు. తరుగు అనేది ఏదో తీశారు ఇంతకుముందు కూడా తీశారు, అది ఇప్పుడు తీయడం కాదు, ఇంతకుముందు కూడా తీశారు. అది కొంచెం అటువంటి కొన్ని లోటుపాట్లు సరిదిద్దినప్పుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కూడా సక్రమంగా పనిచేస్తాయని నేను భావిస్తాను. జిల్లాలో రబీ సీజన్ లో సన్నరకం కంటే దొడ్డు వడ్లను రైతులు ఎక్కువగా పండిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల బోనస్ ను దొడ్డు వడ్లకు ఇవ్వాలని కోరుతున్నారు. చిన్న సన్నకారు రైతులే దొడ్డు వడ్లను ఎక్కువగా పండిస్తారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 4 రోజుల్లోనే డబ్బులు ఖాతాలోకి జమ చేయటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.